3000 రూపాయలకి ఇస్తున్నాడు, ఇంకేం కావాలి భయ్యా? 1 లక్ష బండి 3000కి ఇచ్చి నడుపుకుంటానన్న సంపాదిస్తానని ఇస్తున్నాడు. ఏ కంపెనీ ఇస్తా చెప్పండి. యాక్చువల్లీ నేను అనుకున్న జుబ్లీస్ కొండ పైన ఎక్కువ ఎక్కున్నాను, కానీ కొంచెం ఇబ్బంది అంటే కొంచెం కష్టమైంది, కానీ ఎక్కింది పైకి. నచ్చలే కదా మేడం మీకు? బెగంపే ఇది ఏందో అవస్థ అయిపోయింది మొత్తం 2018-17-16. ఏంటో ఇది అదంతా, ఏంటి ఇది స్కూటర్ ఎట్లా ఉంది? సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఎండ మాత్రం బయట టూ మచ్ ఉంది, టైం ఏమో 10:30 అవుతుంది. సో ఛార్జింగ్ పెట్టిన కెమెరాకి సో ఈ టైం అయిపోయింది. సో ఎందుకంటే డైలీ బ్లాగ్ చేస్తున్నాం కదా, సో కెమెరా గురించి అంత నాకు యాద రాలేదు. సో ఇప్పుడు చూడండి, మన S14 ఇంకా నేనైతే ఇవి కూడా పీకలేదు ఇంకా. సో ఇప్పుడు ఇప్పుడే పీక్తున్నాం మేము ముందునే. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇది ఒక బాధ, ఇది ఊకే ఆన్ కాదు, దీనికి రోజు రీస్టార్ట్ చేయాలి దీన్ని. అయ్యో చలో ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇట్లా బూట్ కేజీని ఇట్లా క్లిక్ చేయాలి, ఓపెన్ అయిపోయింది. ఓకే, సో దీన్ని పీకేద్దాం ఇప్పుడు. ఇంకా చూడండి, మన బుల్డోజ్ ఇడే ఉంది. సో మన ప్లాటిన ఇడే ఉంది, ప్లాటిన. సో కనీసం మరి క్లీన్ చేసి అంటే క్లీన్ చేసి తీయలేదు, దుమ్ము దుమ్ముతో వచ్చేసింది. ఎంతమంది ఉన్నారంటే అబ్బా బాబా చాలామంది ఉన్నారు. సో అయ్యా మళ్ళా క్లోజ్ అయిపోయింది. సో దీన్ని కొంచెం క్లీన్ చేసుకుందాం. ఓకే, సో 2 డేస్ నుంచి నడుపుతున్నా. సో చాలా విషయాలు మాట్లాడదు గురించి. సో ఎక్కువ అయితే నెగిటివ్సే ఉన్నాయి. సో ఇది నడపాలంటే మీరు 50 లక్షలు కానీ ఏమంటారు 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుని నడపండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఇంకా వచ్చి గుద్దేస్తారు మనల్ని. సో పికప్ అయితే చాలా డేంజర్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఎక్సలేటర్ ఇస్తామా? సో ఒకసారి బ్రేక్ పెట్టిన తర్వాత ఎక్సలేటర్ ఇస్తే ఎక్సలేటర్ కాదు 2-3 సెకండ్స్ తీసుకుంటుంది. ఓకే చలో, దీన్ని రైడర్తో మాట్లాడుకుంటాం. సో చూడండి, ఇప్పుడు మీరు ఇప్పుడు బ్రేక్ పెట్టినా ఓకేనా? ఇంకో 2 బ్రేక్ అయితే లివర్ని పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఎక్సలేటర్ ఇస్తా పోతుంది. ఇప్పుడు బ్రేక్ పట్టి ఇప్పుడు పోదు. చూడండి, ఇప్పుడు ఎక్సలేటర్ ఇస్తున్నా ఇప్పుడు పోదు. ఎందుకంటే ఇటు ఇక్కడ ఫిట్ అయిపోతుంది ఇటు సైడ్. సో మళ్ళీ దీన్ని ఇట్లా బ్లాక్ అనాలి, రెండింటిని ఇట్లా బ్లాక్ అంటే ఇప్పుడు పోతుంది. చూడండి, మళ్ళీ బ్రేక్ పెట్టినా కదా, ఇంక మళ్ళీ పోదు. ఒకసారి పోతే ఒకసారి ఇంకో. సో దీన్ని ఇట్లా అలవాటు చేసుకోవాలి, ఇట్లా పట్టుకొని అప్పుడే పోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అయితే ఈకో మోడ్లో పెడదాం. సో ఈకో మోడ్లో 97 ఉంది. సో 122 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఈకో మోడ్లో. సో 122 కిలోమీటర్స్ అయితే ఏం పోతుంది, అర్థమైందా? సో నార్మల్ మోడ్లో 97 కిలోమీటర్స్ ఉంది, ఏం పోతుంది అది. సో స్పోర్ట్స్లో 85 కిలోమీటర్స్ ఉంది వేస్ట్ దీని గురించి. సో మనం ఈకో మోడ్లో అయితే ట్రై చేద్దాం. సో ఇలా 122 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా, సో 122 కిలోమీటర్స్ పోతే 80 కిలోమీటర్స్ పోతుంది దీనిలో. సో ఇప్పుడు జస్ట్ మనం అయితే ఓలా ఆన్ చేద్దాం. ఫస్ట్ బ్లూటూత్ ఆన్ చేద్దాం. మనం ఫస్ట్ ఎయిడ్ అయితే వచ్చేసింది, 2 కిలోమీటర్స్ పికప్ ఉంది. సో ఎస్కే హజ్ అని. సో వెళ్ళిపోదాం. ఇంకా ఓలా యాప్ మ్యాప్ మాత్రం చాలా సతాయిస్తుంది అసలు, కానీ కాదు దీని పని. సో ఎక్కడికి వెళ్ళాలి? నామల్ గుండు. వామ్మో వామ్మో, కౌసర్ మజీ అవతలకి వెళ్ళాలి. సో చలో వెళ్ళిపోదాం, మొబైల్ సీట పెట్టేద్దాం. ఓకేనా? చలో 20 ఉండే కదా, ఇంకా నేను 2 కిలోమీటర్కి రాలే, అప్పుడే 120 కిలోమీటర్ అయిపోయింది దీనిలో. చూసా 3 కిలోమీటర్సా? అప్పుడే నేను 1.3 కిలోమీటర్స్ వచ్చిన అంతే, అదో 119 అయిపోయింది అప్పుడే. ఏంది ఇది ఈకో మోడ్లో చూడండి, అప్పుడే 4 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకా 1.5 కిలోమీటర్స్ వచ్చిందా, 4 కిలోమీటర్ జంప్ అప్పుడే.
ఇంకేం అర్థం చెప్పు, ఇంకా డబ్బా ఇంకా సింగిల్లో కూర్చున్నాను. ఇంకా ఇంకా చూడండి, ఎక్స్ట్రా మొత్తం ఇస్తే పోతలేదు, అంత జట్కా ఇస్తుంది మొత్తం. మరి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ బ్రేక్ ఉంది, అదో ఇప్పుడు చూడు ఎక్స్ట్రా ఇస్తున్నా పోతున్నా పోతలేదు. చూడండి మీరే చూడండి, ఫుల్ త్రోడర్ పడుకున్నా, ఇంకా బ్రేక్ పడితే అస్సలు రానే రాదు. ఇంకో మొత్తం ఎక్స్ట్రా ఇస్తే కొంచెం కొద్దిగా పైన వెళ్తుంది అంతే ఇది. భయా 190 కిలోమీటర్స్ ఇంకేం ఆడతాం భయ్యా, చెప్పండి మీరే చెప్పండి. ఇప్పుడు ఇద్దరు డబ్బులింగ్ కూర్చుంటాం కదా, అప్పుడు తెలుస్తుంది దీని సంగతి ఏందో. అవా అసలు బ్రేక్ పట్టుకుంటే కథం భయ్యా దీని పని. ఇప్పుడు బ్రేక్ పట్టుకున్నానా, 3 సెకండ్ టైం తీసుకుంటుంది దీనికి, అలవాటు పడాలి మన దీనికి. ఇంకా అగో ఇప్పుడు పోతలేదు, ఇప్పుడు ఇప్పుడు స్పీడ్ బ్రేక్ వచ్చిందా, బ్రేక్ కొట్టినాము పోదు మంది ముంగట్కి. దీని మొత్తం లివర్ని మొత్తం బ్యాక్ అనాలి, అట్లా బ్యాక్ అంటేనే అప్పుడు మళ్ళా పికప్ వస్తుంది బండి, కష్టం ఎట్లా అయితే. సరే ఇప్పుడు దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం, మొత్తం క్లారిటీకి ఇస్తాను. అమ్మా ఇది ఒక పని చేయదు దీనిలో. అంటే ఇప్పుడు నాకు భయం అవుతుంది నమ్మ ఎక్స్ట్రాగా, ఇప్పుడు ఎక్స్ట్రా పోతలేదు చూడండి మీరే, ఇంకా మొత్తం తిప్పేసినాను టోటల్ పోతలేదు. మళ్ళీ దీని బ్యాక్ అంటే అప్పుడు వెళ్తా, ఆగో చూసిరా ఎస్కే హజీ 19 కాంజానా భయ్యా, మెట్రో ఫిల్లర్ ఎందుకంటే మన మ్యాప్ ఉంది కదా. రియల్ బేకరీ రిటర్న్ చేసుకుని అటు ఓకే భయ్యా బెటర్ భయ్యా. సో ఇప్పుడు దీని గురించి చెప్తాము, ఫ్యూచర్స్ గురించి నేను ఓకే చెప్తా, బాగున్నాయి ఫ్యూచర్స్, చాలా ఉన్నాయి ఇందులో ఫ్యూచర్స్, కానీ ఇది ఒక్కటే. ఇంకో ఇంకో 190 కిలోమీటర్స్ అయిపోయింది, వచ్చింది మన అంతా ఒక 2 కిలోమీటర్స్ వచ్చింది అంతే. భయ్యా మనకైతే సెట్ అయితే లేదు భయ్యా. సో ఇప్పుడు తన్నాక నాకు ఎంతో 2.2 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది కదా, 4.9 అంటే 5 కిలోమీటర్స్ చూపిస్తుంది, రేంజ్ 119 ఉంది. ఇప్పుడు చూడండి మీరే చూడండి లైవ్గా, 119 కిలోమీటర్స్ కదా, సో 5 కిలోమీటర్స్ అవి ఇప్పుడు పోతలేదు. త్రోటర్ ఇచ్చిన ఫుల్ త్రోటర్ ఇస్తేనే ముందర మూవ్ అవుతుంది బండి, సో కొంచెం మనం అలవాటు పడాలి దీనికి. పోవడం మాత్రం బాగానే స్మూత్గా వెళ్తుంది, కానీ కొన్ని చేంజ్ చేయాలి. నాకు ఎన్నో చిన్న పిల్లకాయ కనిపిస్తుంది, ఎజ్జెడ్ బండి హ్యాండిల్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంది. ఆతగిట కొంచెం బాగానే ఉంటుంది దీనికంటే. మీకు బ్రేక్ కొట్టేసినా పోదు, ఇప్పుడు చూడండి 3 సెకండ్స్ తీసుకుంటుంది పోవడానికి. మళ్ళీ త్రోటల్ని టోటల్ కాదు, లివర్ని బ్యాక్ అనాలి మొత్తం. సో 118 అయిపోయింది, అప్పుడే 1/2 కిలోమీటర్ డ్రైవ్ చేయాలి, ఇంకా అప్పుడే కిలోమీటర్ తినేసింది ఇది. ఇదిగో ఎంత పెద్ద స్పీడ్ బ్రేక్ కదా, ఇప్పుడు బ్రేక్ కొడతాను. బాధ ఏంటంటే ఇప్పుడు స్పీడ్ బ్రేక్ ఎక్కాలంటే యాక్సిలరేటర్ పట్టుకోదు ఒక్కొక్కసారి. సో ఇది కథ ఓలాది, యాంగిల్ ఎట్లా ఉందో తెలియదు నాకు. అదో చూడండి ఇప్పుడు ఆ బండి వస్తుంది, నాకు భయం అవుతుంది చూడండి. ట్రోటర్ పట్టుకోవడం లేదు అసలు, మొత్తం ఇచ్చేసిన చూడండి పోతలే బండి ముంగడికి. అదో అప్పుడే 170 అయిపోయింది అయ్యా, ఇంకా కిలోమీటర్ రాలేదు, 2 కిలోమీటర్ తెగిపోయింది అప్పుడే కిలోమీటర్కి. అయ్యా పోతలేదు బండి, వారి అమ్మ తల్లి. ఇప్పుడు సీతాఫలం బండి బ్రిడ్జ్ ఎక్కుతుందా ఇక్కడ డౌటే నాకు. ఇంకో ఇప్పుడు ఇంకో ట్రోటర్ అయితే లేదు, ఒక్కసారి బ్రేక్ కొట్టేస్తే కథ ఉంది దీని పని, మళ్ళీ 3 సెకండ్స్ తీసుకుంటుంది. ఎట్లయితే కష్టం చీచా, కైసా కన్నా బోలావు. బ్రేక్ పట్టిన తర్వాత భయం అవుతుంది బండి, అబ్బా అయితే లేదు టోటల్. ఎందుకంటే నా వెనుకల వాడికి అంతే స్పీడ్ ఉంటుంది కదా 40. ఇంకో బ్రేక్ పట్టినానా, ఇప్పుడు పోదు టోటల్, మళ్ళీ ఫుల్ స్పీడ్ టోటల్ ఇస్తే 3 సెకండ్స్ తీసుకుంటుంది పికప్కి. సో ఇప్పుడు మా బ్రిడ్జ్ వచ్చింది సీతాఫలం అండి, ఇక్కడ నుంచి తీసేసేయాలి, నామో పెడతారు ఎందుకంటే ఎక్కదు బ్రిడ్జ్. అదో 92 కిలోమీటర్ అంటే నామో చేంజ్ అవుతుంది కదా, రేంజ్ చేంజ్ అవుతుంది.
తీయక నాన్న పోనీ నాన్న ఏమాయి లివర్ మొత్తం బ్యాక్ అనాలే బ్యాక్ అంటే నెక్ లివర్ ఎక్కదు ఇది. ఓకే నార్మల్ మూడ్లో పర్వాలేదు పోతుంది బండి, ఇంకో మూడ్ అయితే అస్సలే కదా ఇది. అది వచ్చిన ఎట్లా వైబ్రేట్ అవుతుంది హ్యాండిల్ వచ్చినండి, హ్యాండిల్ చూసిరా ఫుల్ వైబ్రేట్ అవుతుంది. అయ్యా ఇదేంది చెక్క ఎట్లా ఎట్లా ఫ్రంట్ వెళ్ళి బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ వెళ్ళి బ్యాక్ వెళ్తుంది. బ్రేక్ పట్టుకుని అసలు పోతలేదు చూడండి, తోట ఇచ్చేసిన మొత్తం ఇచ్చేసిన పోతలేదు బండి. అది చూడండి ఇక అయ్యా దేవుడా నార్మల్ మూడ్లో బాగా జట్క ఇస్తుంటారు నాన్న ఇది. అరే ఇంకా పోతలేదు, ఇంకా ఎట్లా అంటే ఇట్లా ఫ్రంట్ వెళ్ళి బ్యాక్ గుంజుతుంది బండి. అంటే నార్మల్లో పికప్ బాగుంది కానీ అది ఎట్లా అంటే ఏమంటుంది అని మేనేజ్ చేస్తలేదు అది. ఇప్పుడు ఆటోలో ఉంచండి ఎక్స్ట్రాటర్ ఇచ్చినా కొంచెం ఇయ్యానే పికప్ వెళ్ళిపోతుంది, బైక్ల కంటే దానిలో పికప్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రాటర్ ఇస్తే విగ్గా వెళ్ళిపోతుంది. ఇది ఎట్లా లాదు కాదు 2 to 3 seconds తీసుకుంటుంది పికప్ రావడానికి. సో మనకు కొద్దిగా అలవాటు పడాలి, 3000 రూపాయలకి ఇస్తున్నాడు ఇంకేం కావాలి భయ్యా, 100000 రూపాయలు బండి 3000కి ఇచ్చి నడుపుకుంటానన్న సంపాదించుకోవాలని ఇస్తున్నాడు. ఏ కంపెనీ ఇస్తా చెప్పండి. అయ్యా ఏంటిది బండి పోతలేరు నాన్నకి. రైట్ భయ్యా థ్యాంక్ యూ. సో 32 రూపీస్ అయితే వచ్చింది మనకు ఈ రైడ్కి. సో మనకు కస్టమర్ 40 రూపీస్ వేసిండు. సో 4.9 కిలోమీటర్స్కి 58 రూపీస్ వచ్చింది. ఓకేనా, సో ఇంకో రైడ్ కోసం వెయిటింగ్. కానీ ఇక్కడ మేము చూపిస్తాం చూడండి 110 కిలోమీటర్స్ అంటే మధ్య చిన్న నడుపునగా మరి ఎంత రేంజా, 110 కిలోమీటర్స్ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే 10 కిలోమీటర్స్ తెగిపోయింది 5 కిలోమీటర్కి, సగం సగం పోతే ఇంకెట్లా ఏం చేద్దాం మరి, కష్టం కదా చాలా. ఓకేనా, సో ఇది దీని గురించి ఇంకేమంటాం. సో చలో ఇంకో రైడ్ కోసం వెయిట్ చేద్దాం, ఎక్కడో పోయి నిలబడదాం. రైడ్ వచ్చింది. ఓ షట్ మిస్ అయిపోయింది, ఇదే బాధ దీనిలో 5 సెకండ్లు వస్తాయి అంతే. ఇంకా మొబైల్ హోటల్ లేకపోతే కష్టం, మొబైల్ హోటల్ ఉంటే ఇప్పుడు యాక్సెస్ చేస్తుంటాయి, నా చేసి లాంగ్ రైడ్ ఉండవు. ఇక చూడండి ఓలా పార్సల్ అని వచ్చేసింది, ఇక చూడండి సో పార్సల్ రైడ్ ఇది. సో మన చేతిలో ఉంచుకోవాలి దీన్ని. ఇంకోటి ఏముంది ఒకసారి స్విచ్ ఆఫ్ చేసినాం అనుకో దీన్ని, మళ్ళీ 5 నిమిషాల్లో టైం తీసుకుంటాం మళ్ళీ ఆన్ కావడానికి, ఎందుకంటే దీనికి కీ లేదు. అదేందా ఫ్రెండ్స్ దీనికి కీ లేదు, సో మళ్ళీ ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయాలి. సో మీరు అనుకున్న సిగ్నల్ అనేది దీన్ని క్లోజ్ చేసేస్తాను తర్వాత ఆన్ చేస్తా అంటే భయ్యా మళ్ళా వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు 10 నిమిషాలు, ఎందుకో ఇది ఏం ప్రాబ్లం అని అర్థం తెలియదు. దీనిలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా చూడండి, సో స్పీడ్ ఏమో 45 వచ్చింది. ఇప్పుడు చూడండి ఎక్సెట్రా చేయకపోతే ఇంకా స్పీడ్ ఆటోమేటిక్ తక్కువ అయిపోతుంది, 38 దాకా వచ్చేసింది. యాక్చువల్లీ మనకు డౌన్ ఉంటే మనం ఎక్సెట్రా ఇయ్యము, సో అదే కాంటెక్స్ అదే స్పీడ్లో పోతుంటుంది బండి. ఓకే ఇక్కడ చూడండి అంటే ఎక్సైట్ చేయకపోతే ఇంకా స్లో డౌన్ అయిపోతుంది. ఏమవుతుంది ఎగ్జామ్సా? సో ఇది ఏందో అలా స్లో అయిపోయింది మొత్తం 20, 18, 70, 60 ఏంటో ఇది అదే అంతా ఏంటి ఇది స్కూటర్ ఎట్లా ఉంది. ఇంకా చూడండి ఇప్పుడు స్పీడ్ తక్కువ అయితే ఉంటుంది 35, 32, 30 ఒక్కరే సార్ ఇంకో మొత్తం ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఎక్సలేటర్ చేయాల్సి ఉంది. అందుకనే రేంజ్ చాలా
తక్కువ అని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈకో మోడ్లో అయితే అసలు పనిచేస్తలేదు, 40 స్పీడ్ లాస్ట్ 45, కానీ ఇట్లా అప్పుంటే మాత్రం ఎక్కదు బండి, నార్మల్ మోడ్ రావాల్సిందే. ఓకే, నార్మల్ మోడ్ అయితే పర్వాలేదు, కొంచెం జర్కిస్తుంది కానీ అనవసరికి వెళ్ళాలిగా, ఎందుకంటే మౌంట్ పెట్టలేదు మొబైల్, సో కష్టం అడగాల్సి వస్తుంది. సో అంత ఐడియా అయితే నాకు ఉంది, కానీ ఒకసారి అడుక్కుంటే మంచి కదా కొంచెం. అంటే ఇప్పుడు చూడండి, చూపిస్తాను స్పీడ్ పోతుంది, ఇప్పుడు స్పీడ్ 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 డౌన్ ఉంది కదా, స్పీడ్ పోతుంది. ఇప్పుడు ఇప్పుడు డౌన్లో సేమ్ స్పీడ్లో నడవదు కదా, కానీ ఇట్లా కాదు, చూడండి తక్కువ పోతుంది, 48, 47, 44, 40, 30, 38, 35 అట్లా అయిపోయి. ఇప్పుడు డౌన్ ఉంది అసలు, డౌన్లో అదే స్పీడ్లో పోవాలి అని పోదు ఇది, అదేందో మరి. దీన్ని అంటారు ఓలా, అర్థమైందా, ఓలా S1 ఇయర్. సో బేసిక్ మోడల్ ఇది. సో మన ఓలా S1 ప్రో ఉంది, సో చెప్పలేము అది ఎట్లా ఉందో మరి, పికప్ ఉంటుందా సేమ్ దీనిలాగా ఉంటుందా. ఎందుకంటే మనం ఆథర్ నడుపుతున్నాం, ఆథర్ మాత్రం సూపర్, చిన్న యాక్సిలరేటర్ ఇస్తే సుమ్మని వెళ్ళిపోతుంది అంతే. 2.3, 2.4 సెకండ్లోనే 40-50 స్పీడ్ పట్టేసుకుంటుంది, ఇది మాత్రం కాదు. ఎందుకో మరి, వేరే పోలీసు నువ్వు ఎట్లా వస్తే ఎట్లా, లైన్లో నడపాలి కదా బండి, నువ్వు నడపకపోతే ఇంకా ఎవరు నడుపుతావు చెప్పు. అవో లైన్లో నడపండి అయ్యా, ఏమైతే లైన్లో నడుపుతాయా, 50 స్పీడ్ పోతుంది నార్మల్ మోడ్లో. ఇప్పుడు నేను ఎక్స్ట్రా తక్కువ వేస్తాను, మళ్ళీ చూడండి మీరే 46, 45 అప్పటికే ఇంకా వచ్చి గుద్దేస్తాను మళ్ళీ ఎవడప్పుడు, అందుకని చెప్తుంటా మేడం. ఇది నా ఎవరో ఇష్టం ఏది నడపాలంటే 50 లాక్స్ 1 కోటి ఇన్సూరెన్స్ తీసుకోండి, కనీసం మీరు పోయిన తర్వాత మీ ఫ్యామిలీ కన్నా ఉపయోగపడుతుంది పైసలు. సో అది కావద్దు అది నేను అనుకుంటున్నాను, కావద్దు అది ఒక జోక్ లాగా అంటున్నాను అంతే. చూడు తప్ప అయిపోతుంది అంటే ఆటోమేటిక్ బ్రేక్ పెట్టేసుకుంటుంది బండి, ఇలా బాధలంటే కష్టం ఇది. సో మనకైతే చెల్లపల్లికి వచ్చేసిన అక్కడి నుంచి వెయిట్ చేసిన ఇంత ఒక 45 మినిట్స్ వెయిట్ చేస్తే అప్పుడు రైడ్ వచ్చింది తానక్క నుంచి చెల్లపల్లి, గంట గంటలు వెయిట్ చేయాలి అట్లా. మళ్ళీ మీరేమో నాన్ స్టాప్ బుకింగ్ అన్నారు, ఓలా ఎస్ వన్ ఏ తీసుకుంటే ఎలక్ట్రిక్ అనేది జియో ఇండియాకి నాన్ స్టాప్ ఏంది, 40 నిమిషాలు అదే నాన్ స్టాప్ ఏమైనా. హలో, ఇక వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాడా, లోపల వచ్చి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నా అంటున్నా. ఫోటో చెప్తారా, 10 12. ఓకే కూర్చో, అడిక్మెంట్ విద్యనాథ్. South, then turn left. కూర్చోరు. బాయ్ బాయ్. ఏమంటారు నాన్న, ద్వారకా టిఫిన్స్ ఇదే కదా, ఓకే ఓపెన్ చేయనది ఎంత ఉంది, మ్యాప్ ఓపెన్ చేయ అదే కదా ద్వారకా టిఫిన్ రాసింది ఇదే ఉంది. సో భయా ఎండలు అయితే మండిపోతుంది నాన్న, ఇంకో స్క్రీన్ కాలిపోతుంది, ఇది కాలిపోతుంది. ఏంటో మేడం ఎక్కడికి వచ్చిందో మరి, 128 రూపీస్. ఇదేనా, క్యాషా ఫోన్పే? ఓహో ఎండ కాలిపోతున్నారా నానా, అమ్మ హీట్ అయిపోతుంది, ఇది హీట్ అయిపోయింది, హీట్ అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ మేడం.
ఎక్కడో పైగా బా కింగ్ కోటి అంట ఇద్దరా నాన్న తారక బస్తీ మొండా మార్కెట్. అయ్యో అయ్యో ఎట్లా వస్తుంది 261 రూపీస్ అయింది 3 రైడ్స్కి. కానీ ఇంకా చూడండి, సో ఇది పార్సల్ రైడ్ ఇవి. సో 262 అంటే మొత్తం 5 కిలోమీటర్ 20 రూపాయలు. సో లాంగ్ ఉంది కదా బాగా అది. సో ఈ మధ్యలో పార్సల్ రైడ్ కూడా స్టార్ట్ అయింది, ఇందులో చేసుకోండి బాబా. 142 జూబ్లీహిల్స్ పోదామా? సరే పోదాం చలో. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంకా రైడ్ వచ్చింది కదా, వెళ్ళిపోదాం. ఏముంది దానిలో అంతే కదా అబ్బా, 2 కిలోమీటర్ పికప్పా? అది ఇట్లా రా భయ్, ఇట్లా అంటే అది నమ్మ జీవితం. చలో 1.9 కిలోమీటర్ క్యాన్సిల్. సో మనం బ్యాక్ నార్మల్లో 58 ఉంది, సో ఈక్వల్లో 71 ఉంది. బాబా బాబా బా, మ్యాప్ చూడాలంటే కష్టమవుతుంది భయ్యా. అబ్బా మొత్తం రోడ్లు అన్నీ తవ్వేసారు బాబాయ్. చందు 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 బాబా బాబా బా, మండి మండిపోతున్నాం మా నాన్న ఇక్కడైతే. 8558 ఓకే మేడం. అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్సా? ఏమో 90 రూపీస్ అంతే. ఏం డిఫరెన్స్ ఇది 90 రూపీసా? మరీ దాన నాన్న పోయి పోయి ఏవైతే చేయాల్సి వస్తున్నా. యాక్చువల్ నేను అనుకున్న జూబ్లీహిల్స్ కొండ పైన ఎక్కువ ఎక్కున్నాను కానీ కొంచెం ఇబ్బంది అంటే కొంచెం కష్టమైంది కానీ ఎక్కింది పైకి. నచ్చలే కదా మేడం మీకు? మా బేగంపేట రైడ్ వచ్చేసిందో. వెల్కమ్ మేడం. బాబా ఇది నమ్మ అపోలో హాస్పిటలా మాలా? ఇది ఏంది అసలు? ఇది మస్తుంది కదా. ఓ బాయ్ కాకా 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 స్పీడు. ఇంకా అట్లా ఉంటుంది, బ్రేక్ పడతాం. 2 బ్రేక్ పడితే కొద్దిగా లైట్ అక్క మనం బేగం పేట డ్రాప్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఛార్జింగ్ అయిపోయినట్టు 38 కిలోమీటర్స్ ఉంది నార్మల్ మోడ్లో. ఇప్పుడు దీన్ని మనము ఈకో మోడ్ చేద్దాం. ఓకే ఈకో మోడ్ అయితే 44 కిలోమీటర్స్ వస్తుంది. కానీ ఈకో మోడ్ మనం ఎక్కువ సేపు నడపలేము. ఓకేనా? సో ఇక జూబ్లీహిల్స్లో బంజారా సెట్లో ఉన్నాయంటే కొండలు ఉంటాయి మొత్తం, అవి ఎక్కాలే. సరే డౌన్ ఉందని ఈకో మోడ్ వేసుకున్నా. సో అప్పుడు అట్లా వాడుకోవాలి, లేకుంటే నార్మల్ మోడ్ రావాల్సిందే కంపల్సరీ. జూబ్లీహిల్స్ బంజారాస్ వస్తే మండికొండ గిడ్డ వస్తే ఓకేనా? ఓకే బా. ఫోర్ బి చేంజ్. ఓకే లైట్ ఇంకా ఛార్జింగ్ లేదు నాన్న, ఎడ తీసుకెళ్తా రేపు. సాగు కొట్టిండ్రు చూడాను కాబట్టి బాబా 48 బండి లేదురా అయ్యా. వాడిదిన ఏంది ఇది, ఎట్లా వస్తుంది రైడ్లో? అరే
127 రూపీస్ ఫిల్ కానా, ఛార్జింగ్ లేదురా, అరే ఛార్జింగ్ లేరా, అరే ఓలాగా, అరే నీ అమ్మ, అరే ఛార్జింగ్ లేరా, అరే సాగొట్టకరా ప్లీజ్, అరే అబ్బా బాబా 249 రూపీస్ అరే అమ్మా, ఏంటిది బా, ఈడు సాగుడుతుండ్రది అమ్మ, ఆఫ్ చేయనీయలేడు అమ్మా, ఇప్పుడు ఆఫ్ అయింది. సో చూడండి భయ్యా, 515 రూపీస్ వచ్చింది 5 రైడ్స్కి. సో ఛార్జింగ్ అయితే ఏం లేదు, 20% ఉంది. సో దీని గురించి మొత్తం ఒక వీడియో చేశాను, ఇప్పుడైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఫుల్ ఛార్జ్కి మనము 500 to 600 అంతే, దానికంటే ఎక్కువ చేయలేం, మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఓకేనా, చూడంగానే ఎంత ఇచ్చిన 111 రూపాయలు ఇచ్చిందా అని, అదే అన్నది నమ్మ, ఇది ఏంద్రా నాన్న అమ్మ, 10 కిలోమీటర్కి. చలో బా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇదే బా ఫ్రెండ్ ఇవాళ బ్లాగ్ అయితే, సో ఓలా ఎలక్ట్రిక్ గురించి. సో దీని గురించి ఇంకో వీడియో తీస్తాను మొత్తం, ప్లస్ మైనస్ ఏంటో ఇవన్నీ. సో ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్. సో ఒకవేళ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని. చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, అప్పటివరకు బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.